నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు. మనకు గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా. ఇప్పుడు ఉగాది, తెలుగువారి ఉగాది సంవత్సరం యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభం కాబోతుంది. ఈ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి, 12 రాశుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి, రాశి ఫలాలను బట్టి, రాశి చక్రాలను బట్టి, రాశి నక్షత్రాలను బట్టి. ద్వాదశి రాశులలో ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుంటాము. పూర్వపాద నక్షత్రము 4వ పాదము, అలాగే ఉత్తరాపాద నక్షత్రము 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రము 4 పాదాలుగా మనం మీనరాశిని పరిగణలో తీసుకోవాలి. ఈ రాశి వారికి మీనరాశి అంటేనే ఒక విశిష్టత, ఆదాయంతో పాటు నూతన పనులకు శ్రీకారం చుడతారు, అలాగే వస్తు వాహనాలు కొంటారు, ఆస్తి స్థిరాస్తులు ఈ నెలలో కొన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మీనరాశి వారికి, స్త్రీ పురుషులకు ఎవరికైనా. అలాగే రాజకీయ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపుతో పాటు వారి యొక్క పొజిషన్ మారి ఉన్న స్థితికి స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాగే సినీ కార్మిక రంగానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్న మీనరాశి వారికి మంచి గుర్తింపుతో పాటు ఆదాయం పొందగలుగుతారు. అలాగే ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న హాస్పిటల్ విషయాల్లో కానీ, ప్రభుత్వ ఆర్టీసీ విషయాల్లో కానీ, ఆర్టీసీ సంస్థలు పనిచేస్తున్న వారు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రభుత్వ రంగానే కృషితో మీనరాశి వారికి, స్త్రీ పురుషులు ఎక్కడ ఉండి పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు, మంచి విధానములు, వారు కష్టపడిన దానికి ప్రతిఫలం సాధించి కాంట్రాక్ట్ బేసిక్గా ఉన్న వాళ్ళకి స్థిరపడతారు. ఆ కాంట్రాక్ట్ బేసిక్కి వెళ్ళిపోయి స్థిరపడే జాబులలో స్థిరపడతారు. అట్లాగే స్థిరపడ్డ వాళ్ళు ప్రమోషన్స్కి మార్గదర్శులుగా కొందరు వ్యక్తిత్వాలు, కొంత పైన అధికారులు మంచి గుర్తింపు పొందించి మనకు ఒక విశిష్టత కలిగే అవకాశము ఎక్కువగా ఈ మీనరాశి వారికి. శ్రీ నూతన సంవత్సరము మన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి ఉగాది 2వ తారీఖు నుండి ఈ 4వ మాసము వాళ్ళకి శుభముతో పాటు అన్ని విషయాలలో లాభదాయకం ఉండే అవకాశంగా ఉంది. లోగడ కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ విపత్తు వల్ల మానసిక ఆందోళన, మనోవేదన గురయ్యి ఆర్థిక ఇబ్బందులు, ప్రాణ సంకటంలో జరిగి కుటుంబాలు ఎన్నో ఇబ్బందిప్రాయంగా, ఎన్నో సమస్యలతో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క పూర్తి విపత్తు నుండి ఈ తెలుగు నూతన సంవత్సరము, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలోనూ అంతా శుభం ఉంది మనకి. కాబట్టి ఈ యొక్క రాశివారు, ఈ ద్వాదశి రాశులు 12 రాశులు, అలాగే రాష్ట్ర రాశి మనకి మీనరాశి వారికి ఎక్కువగా విశిష్టత ఉండి, వాళ్ళు అవలంబించిన పనిలో కానీ, వారు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క కృషిలో ఆదాయంతో పాటు ఆనందము చేకూరి శాశ్వతంగా ఒక మార్గము ఖచ్చితముగా వారి జీవితానికి కావలసిన ఏ విషయములైనా కూడా లోటు లేకుండా సంతృప్తిగా వాళ్ళకి చేతుకొస్తాయి. అంటే ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ, వారి యొక్క ప్రయత్నం చేస్తున్న చిన్న చితక వ్యాపారస్తులైనా సరే, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, రుణబాధలతో ఇబ్బంది పడుతున్న మీనరాశి వారైనా కూడా కొత్త ఉరవడి, పాత నీరు పోయి కొత్త నీరు మనకి గంగ అనేది మనకి నదిలో ప్రవహించేటట్టుగా, మన జీవితంలో కొత్త మార్పు అనేది అవకాశం వచ్చేటట్టుగా ఈ నెలలో మనకి ఆరంభమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ చింతన, దైవ యోగములో ఆ యొక్క స్వామివారి అనుగ్రహముతో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టసూత్రములు నామాలు చదివి, అలాగే వెంకటేశ్వర స్వామి శనివారం రోజు దర్శనము చేసి, మీ చేతిలో కలిగింది వస్త్రదానమైన, వస్త్రదానమైన, లక్ష్మీదానమైన, ఆహార దానమైన మనకి మీ చేతుకుంట 10 మందికి దానము చేస్తే, లోగడ జరిగినటువంటి చెడు కార్యక్రమాలు ఏదున్నా కూడా ఉపశమనము పొంది శాంతి కలిగి మళ్ళా మీరు
ఉన్నత స్థితికి పోవటానికి మార్గాలు ఏర్పరచుకోగలుగుతారని నేను ఆశిస్తూ, మీ యొక్క ఆరోగ్య స్థితిగతుల్లో కానీ ఐశ్వర్యంలో కానీ శుభంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ శుభప్రదంగా జీవించాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం, ఓం నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.